చేతులు ఎత్తండి రెండు చేతులు. హరే కృష్ణ, హరే కృష్ణ, కృష్ణ కృష్ణ, హరే హరే, హరే రామ, హరే రామ, రామ రామ, హరే హరే. గోవిందా గోవిందా గోవిందా. అక్కడ ఏం కనబడుతుంది? బంగారు శిఖరం. ఏంటది బంగారు శిఖరం? ఏమంటారు ఆ ప్లేస్ని, బంగారు శిఖరాన్ని? ఆనంద నిలయం. అవునా? ఇప్పుడు మన ఇప్పుడు ఆ వెళ్ళే రోడ్ని ఏమంటారు? మాడవీధులు. ఎన్ని? నాలుగు. అవునా? మాడవీధుల్లో స్వామివారు ప్రదక్షిణకి వెళ్తారు. అవునా? రైట్. సో మరి మీరు చూడండి తిరుమల ఎంత వైభవంగా ఉందో. రాత్రి ఇప్పుడు 11 అవుతుంది, జనం అలా తిరుగుతూ ఉన్నారు. ఇదిగో మీరే కనబడుతున్నారుగా ఇక్కడ జనం. ఈ పక్కనే ఉంది భోజనశాల, వెంగమాంబ. అన్నదానం. అవునా? ఈ అన్నదానం ఎవరికి పెడతారు? ఎవడొస్తే వాళ్ళకి పెడతారు. అవునా? ఏ కులం వాళ్ళైనా పెడతారుగా దర్శనం, ఏ కులం వాళ్ళకైనా జరుగుతుందిగా. అవునా? అంటే తరాతర భేదం లేకుండా అందరికీ అన్నం పెట్టేటువంటి స్థలము, ఎవరైనా వచ్చి అన్నం పెట్టుకోగలిగే స్థలము మన తిరుమల. తరతరాల మన తిరుమల. అవునా? సో ఇటువంటి గొప్ప క్షేత్రం మనకుంది. ఇంత ఆనందకరంగా ప్రశాంతంగా అక్కడ స్వామివారి పుష్కరిణి, ఆ పక్కనే వరాహస్వామి, ఈ పక్కన విగ్రహస్వామి, ఆ పక్కన రాధాకృష్ణుడు, ఆ పక్కనేమో విఘ్నస మహర్షి, దత్త మహర్షులు, ఇక్కడేమో బేడాంజనేయ స్వామి, ఆ పక్కన హాదిరాం బావాజీ. అలా కొంచెం 1 కిలోమీటర్ దూరం వెళ్తేనేమో శిలాతోరణం, అలా పైకి వెళ్తేనేమో శ్రీవారి పాదాలు, ఇలా పైకి వెళ్తేనేమో పాపనాశనం, అని తిరుమల రాపతి సర్వనాశనం కదండి. కదండి, ఇంత గొప్ప తిరుమల రాకపోతే మన బతుకు ఎందుకండి? వేస్ట్ కదండి. ఎవరో అన్నారు బోల్డ్ డబ్బులు. ఏం బోల్డ్ డబ్బులు? రోజు 10 రూపాయలు ఒక తిరుమల కొరకు, మరి తిరుమల యాత్ర ఓ 10 రూపాయలు పక్కన పెట్టు, రోజు 10 రూపాయలు పెడితే ఎంతైంది? సంవత్సరానికి ఇంచుమించు 4000 అయింది. రెండు చేయకూడదు ఆ సంవత్సరానికి 4000 ఇది రావచ్చు. ఏసీలో రావచ్చులేగా, స్లీపర్లో రావచ్చుగా, గట్టిగా ఏమి వేలైపోగా. కాబట్టి మనకి లోపల ఆర్తి ఉండాలి. ఆర్తి ఉంటే వస్తాం. భగవంతుడు మనకి వచ్చే మార్గం చూపిస్తాడు, అందుకని ఆర్తి కలిగి ఉండండి. ఇంకోటి, ఇంత గొప్ప ప్రశాంతమైన ఆధ్యాత్మికమైన పరిశుభ్రమైన ఇంత బాగా అన్నదానం, రోజు కనీసం 40-50 వేల మందికి భోజనం పెడుతుంది, ఇంత గొప్ప క్షేత్రం ఉంటుందా? అయితే ఇంకో విషయం ఏంటంటే ఇతర మతాల వాళ్ళకి ఇంత అదృష్టం ఉందా? ఇలాంటి క్షేత్రం ఉందా? మీరు గమనించండి, ఇక్కడ పూర్తి శాకాహార భోజనం ఉంటుంది. ఇలా శాకాహార భోజనం 2 చోట్ల లభ్యమవుతుంది. ఒకటి హిందువుల దగ్గర, రెండో సిక్కుల దగ్గర. వాళ్ళ దగ్గర గురుద్వారా ఉంటుంది కదా, ఆ భోజనాలు పెట్టేదాన్ని ఏదో అంటారండి, ఏమంటారు హిందీలో ఏదో పేరు అంటారు, మర్చిపోయింది. ఆ భోజనాలు పెట్టిన పాండార్ కాని ఇంకో పేరు ఏదో ఉంది, నేను మర్చిపోయింది. సో ఇలా భోజనం శాకాహారంగా ఎవరైనా తినదగింది పెట్టగలిగేది మనమే. అలా అన్నదానం కాన్సెప్ట్ ఉన్నది మనకే, ఇతర మతాల్లో లేదు. అక్కడ జంతువులు లేకపోతే అసలు ఫెస్టివల్ లేదు కాదు. గమనించండి, మనకి ఈయన ఎవరు? స్వామివారు. నిత్య కళ్యాణం. అవునా? అవునా కదా. నిత్యోత్సవ వారోత్సవ భక్తోత్సవ మాసోత్సవ సంవత్సరోత్సవ పవిత్రోత్సవ వివిధోత్సవ. మధ్యలో ఇంకేమన్నా మిస్ అయిందా? ఉత్సవం బ్రహ్మోత్సవం, అది మిస్ అయింది. ఇన్ని ఉత్సవాలు, రోజు ఉత్సవమే. అందుకే అన్నమయ్య సెటర్ వేస్తారుగా, నెల నీకు నెల మూడు శోభనాలు, నీకు అతనికే తగును కలకాలము నిత్య వైభో నిత్య కళ్యాణమమ్మ కళ్యాణమమ్మ. భగవంతుడు రోజు కళ్యాణమే కదా, అవునా? సో ఇంకో విషయం ఏంటంటే భగవంతుడు మనలాగే ఉంటాడు. ఎందుకంటే మనం వివాహం చేసుకుంటానికి మనకి అవకాశం ఉన్నటువంటి జీవులం మనం. భగవంతుడు కళ్యాణం చేసుకుని ఇలా ఉండంట్రా అని చూపించడానికి రామావతారం ఇచ్చాడు. అవునా? ఓ మంచి భర్తగా ఎలా ఉండాలి, ఓ మంచి అన్నగా ఎలా ఉండాలి, ఓ మంచి రాజుగా ఎలా ఉండాలి, ఓ మంచి తండ్రిగా ఎలా ఉండాలి, ఓ మంచి సోదరుగా ఎలా ఉండాలి. రాముడు మంచి శత్రువు కూడా. ఎలా? రావణాసురుడికి రథం విరిగిపోయింది, బెల్లంపులు విరిగిపోయినాయి. అలా
అలాంటి రాముడి దగ్గర ఈయన వేసేస్తే చచ్చిపోతాడు. కానీ ఏమన్నాడు, పోన్లేవయ్యా రథం అది ఇరిగిపోయింది కదా, బాణాలు అది ఇరిగిపోయింది కదా, ఇంటికి వెళ్ళు ఫ్రెష్ అప్ అవ్వు, కొత్త రథం కొత్త బాణాలు తీసుకురా, రేపు పొద్దున్న మళ్ళీ షట్లు ఆడుకుందాంలే అన్నది. ఎవరన్నా చెప్తారా అండి, ఎవరన్నా చెప్తారా దొరికితే వేసేస్తారు, అవునా కదా. ఇప్పుడు మన దరిద్రం ఏంటంటే, మనం వెంకటేశ్వర దేవుడు అంటాం కదండి, రాముని దేవుడు అంటాం కదండి, శ్రీశైలం శివుణ్ణి మొక్కుతాం కదండి, కాళహస్తిలో శివలింగాన్ని మొక్కుతాం కదండి, ఒకటి వాయులింగం అంటాం, ఒకటి అగ్నిలింగం అంటాం, ఇంకోటి తేజోలింగం అంటాం. ఇలా మనం లింగాన్ని మొక్కుతాము, వెంకటేశ్వరాన్ని మొక్కుతాము, అమ్మవారిని మొక్కుతాము, అవునా. మనం మొక్కే ప్రతిదాన్ని తొక్కేద్దాం అనుకునే రెండు శాఖ మొక్కలు ఉన్నాయి మీకు తెలుసు కదా. ఆడేమంటే మా వాడే బాసు అమ్మా పోతే లాసు, ఇదే మేము ఇచ్చే గ్లాసు, అప్పుడు పగులొద్ది గ్లాసు. మరి చెప్పాలి కదా, చెప్పాలవద్దా, చెప్పాలవద్దా. ఏం పేరు మీ నాన్న పేరు? మీ నాన్న పేరు ఎలా అని తెలుసా మీకు? అది ఈయన ఎవరో తెలుసు, నాన్న ఎవరో తెలుసా, అవునా కదా. ఇప్పుడు ఈయన ఎవరో తెలవకుండా, వీళ్ళ నాన్న ఎవరో తెలవకుండా, వీళ్ళ నాన్న మంచి తాగుపోతారు, మస్తు తాగుతారు అని నువ్వు చెప్పచ్చు? అంతే తప్పు కదండి, తప్పు కదా. ఆ విధంగా మన దేవుడేంది, మన పుస్తకాలు ఏంది, మన పుస్తకాలు మన ఋషులు ఏం చెప్పారు, ఇవేం తెలవకుండా ఓ చెత్త పుస్తకం ఒకటి పట్టుకొచ్చి మన కొంపల దగ్గరికి వచ్చి మా వాడే బాసు నమ్మపతి లాస్ అంటే అని పీస్ పీస్ చేసి పంపించద్దు, కట్ చేసి పంపించాలా వద్దా? మన ఇళ్ళ దగ్గరికి అడుక్కునే వాళ్ళు వచ్చి ఏం చేస్తాం మనం? ఏమైనా వేస్తాం కదా, మన కళ్ళం తల్లి అంటే అట్లా. మరి అడుక్కునే వాళ్ళు వచ్చినప్పుడు వాళ్ళ పండు అయింది, అదే అదే చెప్పాలి మనం వాళ్ళకి. ఏమన్నా మన కొంపల దగ్గరికి వచ్చి మా దేవుడు నమ్ముకో, నమ్ముకోపోతే నరకానికి పోతాం అని చెబితే, ఒరే మీ గబ్బు మాకు వద్దురా, మీ గబ్బు మీ జబ్బు మీ డబ్బు మీ కాడ పెట్టుకోండి, మీరు కూడా హిందువులే, మీరు కూడా మా బంధువులే, ఇంకో ప్రసాదం తినిపోండి అని చెప్పండి. అదేవైందా అది? ఇప్పుడు శిలాతోరణం చూసారా? ఇక్కడ శిలాతోరణం దాని వయసు ఎంతో తెలిసారా? 250 కోట్ల సంవత్సరాలు. ఎంత? మరి శ్రీశైలంలో ధ్వజస్తంభం తెలుసా? దాని వయసు 3000 సంవత్సరాలు. మరి మతాలు ఎప్పుడు పుట్టినాయి? 1-2000 క్రితం పుట్టింది, 1400 పుట్టింది. అంటే మన శ్రీశైలం మల్లన్న గుడి ముందు ఉండే ధ్వజస్తంభం వయసు లేదు మతాలకి, అవునా? అవునా కదా, అవునా. మరి ఇక్కడ శిలాతోరణం వయసులో అది ఏడుంది, 250 కోట్లు. కాబట్టి ఎవడైనా వచ్చి మాదే పెద్ద తోపు అంటే అది తోక్కడ చేసి పెట్టాడు, అదేనా, వాడి పేపరు బుక్లు ఏమైనా ఇస్తే తీసుకుని వాళ్ళకు కూడా ఒక అరటిపండు, ఒక జాంపండు, లేకపోతే ఒక పేపరు, ఒక కృష్ణుడు ఫోటోయో, రాముడు ఫోటోయో, శివుడు ఫోటో ఇవ్వండి, ఓ బొట్టు పెట్టండి, ఉండమ్మ బొట్టు పెడతా అని పెట్టండి, అలా అక్క ఉండ అన్న బొట్టు పెడతారు, అదే అద్ద అద్ద అన్న అద్ద 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 అయితే నీకు వద్దు, అద్ద అంటే ఇది రద్దు, నువ్వు తీసుకుంటే ముద్దు లేదా ముద్దు దాకా వద్దు, అర్థమైందా? బరాబర్ పద్దు. అందుకని మనం మన ధర్మాన్ని కాపాడుకోవాలి. ఎందుకంటే ఎవడైతే ఇప్పుడు మన కొంపల కాడకు వచ్చి అడుక్కుంటారో వీళ్ళందరూ మనవాళ్ళే కదా.